वेलकम टू विजय किचन सो इवा मैं विजय किचन मसाला कॉर्न अभी चाल डिफरेंट सो अभी दाखिल पदार्थ अवी मैं चूस दाक फस्ट मन कॉर्न डिफरेंट वे मन कटी सो फस्ट प्रोसेस चुदा कॉर्न कटने दी स्वीट कॉर्न तो मन की टूथ पिक्स उदी वुडन टूथ पिक्स वुडन बेस्ट मल्ल मन वीट डी फ्राई चेस्ता प्लास्टिक असल मन की मार्केट बोल दिन दुडन टूथ पिक मस्ट शुड नैक्स्टे मैं आलरे कोई कटना चूपी दी लेंथी मन सो टूथ पिक इंत पट्टे गैप उन्थ अंत वन मीटर सो इंतवर नी कटेकन टूथ पिक दी कॉर्न मन स्वीट कॉर्न तेस कदा फस्ट नलचुक स्वीट कॉर्न इला कटा चूसरा इला कटक मल्ल दी इंकोक हाफ चेस्ता दी अब मन की कावास स्टैल ईजी गन्ट सो इधी दी मंदम चाक कावाली डेलीकेटेड चाक विरिगिपोतुंदी सो इला चूडंडी इला सारी कोंचेम दिगाक इला अनुकुंटानु लेत कॉर्न अयिते ईजीगा वस्तुंदी इदि लेतदे कानी बट रावट्लेस लोपल चाला गट्टिगा उंदी सो इला कट चेसुकुन्ना कदा इप्पुडु नेनु वीटिकी टूथ पिक इला पेट्टुकुंटानु बयटिकी वच्चेलागा ओकसारी कोंचेम सैड्कि वस्तुंदि एं पर्वालेदु चूसुकोनी इला मल्ली अड्जस्ट चेसुकोनी इला चेसुकोनी इला तीसेसुकुंटे चूडंडी ఈ టూత్ పిక్ స్టిక్ ఉంది కదా దీనికి ఇది చక్కగా వచ్చేస్తాయి ఇలా చూడండి సో నేను మళ్ళీ చూపిస్తాను చూడండి టూత్ పిక్ ని పూర్తి లెంగ్త్ తీసుకోవద్దు అందుకే హా కొంచెం ఇటు అటు గ్యాప్ ఉంచుకునే మనం పట్టుకునే ఇలా ఉంచుకునే తీసుకుంటే ఈజీగా వస్తుంది చూడండి దీంట్లోనే 1 2 3 4 5 6 7 8 8 ఆర్ 9 10 వరకు కూడా తీసుకోవచ్చు ఇక్కడ వరకు సో నేను 8 ఉన్న చూసుకొని తీసుకున్నాను ఇలా सो इला अन्नी तीसुकुंटा चूडंडी अंत मरि डिफिकल्ट कादु कोंचेम कष्टम अनिपिस्तुंदी बट बागुंटुंदी अन्नमाट इला कूडा मनं पेल्लिल्लकि वेल्तुंटे वाळ्ळु इला मनकि टूथ पिक तोटि बोलेन रकाल चेसिस्तारु कदा डिफरेंट डिफरेंट स्नाक्स एदैना फंक्षन्स कि वेल्लिनप्पुडु सो अक्कड चूसा अन्नमाट इला वेरैटीगा इव्वडमु सो ओकसारि मनं कूडा ट्रै चेद्दामनि चेस्ते चाला बागोच्चिंदी सो अंदुके वाळ्ळु मीकु ई वीडियो षेर चेस्तुन्नानु ओकसारि मोदटिदि रादंडि इदि राकपोते परवालेदु तीसेद्दामु మీకు ఎన్ని వస్తే అన్ని ఇలా సింపుల్ గా చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది పెద్ద కష్టపడాల్సిన ఏం లేదు జస్ట్ కట్ చేసుకోవడం ఒక్కడే కొంచెం కష్టం అవుతుంది నెక్స్ట్ చూడండి అన్ని ఒకేసారి కూడా గుచ్చేసుకోవచ్చు చక్కగా ఇలా అన్ని ఒకేసారి గుచ్చుకొని ఇంకా ఇలా ఈజీగా చూడండి ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు కొంచెం ఎడ్జిలోకి ఈ పక్క దానిలో సైడ్ కి వెళ్ళింది सो एम पर्वे मल्ली मल्ल मन पेव सोटी रूम पोता एम पर्वे मरी तक अनक मन ओपिक इला कोई ऊड़पता कदा वाटुच्छे पिल वाल ओपिक टाइम पास अवटे ऐक्टिविटी स्टिक्स इच्छी वाल गुच्छमन चेपाली अला चेयच मन सो पिल चाल ऐक्टिव ईजी गा सो चूँ इला अभी उल्चा चाल चक्कर वे चूँ इला कटको वाटी आलरे वाटर बाॉइल्ली थ्री टू फाइव मिनट मैं दीसारी कुक वीटन इलागे वेसको कुक सो चूँ फाइव मिनट अदाटेक ఇలా జాలి దాంట్లో దేంట్లోనే వేసుకుంటే వాటర్ మొత్తము కింద నుంచి డ్రైన్ అయిపోతుందని మొత్తం వచ్చేస్తది వాటర్ సో అందుకనేసి ఇది వాటర్ ఎక్కువ ఉండకూడదు సో ఒక్క 2 మినిట్స్ మనం ఇలా దీని ఇలా ఉంచేసుకుంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా కిందకి దిగిపోతుంది సో డన్ ఇవి చల్లార్చుకున్నాను కొంచెం చల్లారాక ఇవి వాటర్ అన్ని కిందకి డ్రై కిందకంత వాటర్ పోయాక సో ఒక బౌల్ లో వేసుకున్నా ఇప్పుడు నేను ఇవాల ఇదిగోండి ఇట్లో కొంచెమే క్వాంటిటీ తీసుకున్నా కదా నేను సో అందుకని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఏమో బియ్యం పిండి సో మీకు తెలుసు నేను మైదా ఎక్కువ యూస్ చేయననేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఏమో
కార్న్ ఫ్లోర్ వేసుకున్నాను ఇంకా దీనికి తగినంత ఉప్పు ఇంకా బ్లాక్ పెప్పర్ పౌడర్ నల్ల మిరియాల పొడి సో ఫ్రెష్ గా గ్రైండ్ చేస్తున్నాను సో నాకైతే ఫ్లేవర్ బాగా నచ్చుతుంది పెప్పర్ పౌడర్ ది అందుకని కొంచెం ఎక్కువ వేస్తున్నాను మీరు చూసుకొని వేసుకోండి సో ఇవాళ అసలు ఇంగ్రీడియంట్స్ చూపించట్లేదని నిజంగా చాలా ఓపిక లేని నీరసంగా ఉంది ఎందుకంటే కొత్తిల్లు షిఫ్ట్ అయ్యాం కదా ఇంకా పనులు అవుతున్నాయి చాలా ఫెడప్ గా ఉంది చాలా పనులు ఇంకా పెండింగ్ గా ఉన్నాయి సో పనులు చేసి చేసి అలసిపోయాం పైగా కొత్త డిష్ వాషర్ వచ్చింది దాని ఫుల్ ఇవాళ డెడికేట్ చేశాను ఇవాళ దాని మీద కూర్చొని అది ఎలా చేయాలి ఎలా వర్క్ అవుతుంది సో దాంట్లో గిన్నెలు వేయడం తీయడం సో చాలా అలసిపోయాయి ఇవాళ అందుకే ఇంగ్రీడియంట్స్ చూపించకుండా డైరెక్ట్ ఇప్పుడు కొంచెం కొంచెం చాలా లిటిల్ వాటర్ ని కొంచెం ఇలా స్ప్రింకిల్ చేసుకుందామండి సో ఈ పిండి అంతా కొంచెం వీటికి పట్టేలాగా చాలా వెరైటీగా ఉంది కదండి భలే ఉంది యాక్చువల్లీ ఇది మనం వేగాక ఏంటంటే దీని పలంగా స్టిక్ పలంగా తినేయచ్చు అనమాట పిల్లలు అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మా మమ్మీ ఎప్పుడు చేసి పెడుతుందని చిన్నోడు ఏదో పక్కనే అతుక్కొని ఉన్నాడు పాపం వాడు చెప్పా కదా పిల్లలకి యాక్టివిటీ అనగానే వచ్చేసాడు కొన్ని వాడే గుచ్చాడు అనమాట చేతితోటి కొంచెం కొంచెం చూసుకోండి ఆ పిండి మొత్తం జస్ట్ వీటికి అంటాలి పిండి కోట్ అయితేనే ఇది బాగుంటుంది లేకపోతే బాగోదు సో ఈ పిండి అంతా చక్కగా వీటికి కోట్ అయ్యేలాగా మనం కొంచెం కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలన్నమాట హీట్ ఎక్కిందని నేను వేసుకున్నా చూసారా చక్కగా కోట్ అవ్వాలి పిండి పిండి కోట్ అవ్వకపోతే బాగోదు అంటే పిండి వీటికి చక్కగా అంటుకోవాలి సో నేను కొంచెమే తీసుకున్నా కాబట్టి 3-3 స్పూన్స్ వేసుకున్నాను మీరు కనుక ఎక్కువ కార్న్ తీసుకుంటే కనుక 4-5 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు సో వీటన్నిటిని వేసుకొని చక్కగా వేయించుకోవాలి సో మీరు పెట్టుకున్న మూకుట్లో ఎన్ని పడతాయో చక్కగా అవన్నీ వేసుకోండి చాలా క్విక్ గానే వేయిపోతాయి ఇది నిజంగా ఒక ఫంక్షన్ కి పెళ్లిళ్ళకి వెళ్ళి హాయిగా ఇలా తిని ఎన్ని రోజులైందో నిజంగా అనిపిస్తుంది మొన్న కూడా ఎవరితో అనుకున్నా ఏదైనా పెళ్లి భోజనం చేసి ఎన్ని రోజులైందో అని ఏదైనా తినాలనిపిస్తే ఇంట్లోనే వండుకొని తినాలి మనకేంటంటే హిందువులకి మనకి నిజంగా పండగలు నిజంగా అమేజింగ్ అండి ఇలాంటి టైంలో చూసారా మొన్న వరకటాన్ని కూడా అన్ని చక్కగా వండుకొని తిన్నాము గణేష్ చతుర్థికి వండుకున్నాము నెక్స్ట్ దసరా వస్తుంది దీపావళి వస్తుంది ఇప్పుడేమో ఈ ఉత్సవాలు 9 నవరాత్రుల్లో 9 రోజులు చక్కగా ఏదో ఒక నైవేద్యం చేసి పెట్టి తింటూ ఉంటాము సో మనకి నిజంగా పండగలు చాలా హెల్ప్ చేస్తున్నాయి ఇప్పుడు సో ఇవి రెడీగా అయ్యాయి కదండి కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు లేకపోతే ఇంకా మాడిపోతాయి సో ఈ స్టేజ్లో మనం తీసేసుకోవచ్చు చక్కగా ప్లేట్లో తీసేసుకున్నాం చూడండి కలర్ చేంజ్ అయ్యాయి చాలా మటుకు చాలా క్రిస్పీగా తెలుస్తుంది ఇలా ప్లేట్లో వేస్తుంటే కలిపేటప్పుడు కొన్ని ఊడిపోయాయండి దాని నుంచి సో మళ్ళీ వాటిని నేను మళ్ళీ వాటిని కూడా పక్కన వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను ఎందుకు వేస్ట్ చేయడం అనేసి సో మీరు కూడా ఊడిపోతే కంగారు పడకండి వాటిని కూడా ఇలా వేసుకొని ఫ్రై చేసేసుకోండి నెక్స్ట్ దీనికి మనం మసాలాస్ యాడ్ చేసుకుంటే సో మన మసాలా కొన్ని రెడీ అవుతుంది అనమాట సో నేను ఇలా ఊడిపోయినవన్నీ కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకుంటాను ఇప్పుడు ఒక చిన్న బౌల్లో ఉప్పు కర్రీ నా దగ్గర ఆల్రెడీ కలిపింది ఉందండి సో నేను అది కొంచెం తీసు ఆల్రెడీ వేసాను సో చూసుకొని కొద్దిగా వేస్తున్నాను నేను సో దీంట్లో ఆమ్చూర్ పౌడర్ అంటే మన డ్రై మ్యాంగో పౌడర్ అంటాము ఆమ్చూర్ పౌడర్ అంటాము సో అది కొంచెం చాలా కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నాను కొంచెం జీరా పౌడర్ కొంచెం గార్లిక్ పౌడర్ ఇది ఆప్షనల్ అండి మీరు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు సో కొంచెం గార్లిక్ పౌడర్ ఇవి కొంచెం మనం ఒకసారి ఆర్డర్ చేసి పెట్టుకుంటే బోల్ రోజులు వస్తాయి మనకి ఇలా చట్పటా టేస్ట్ కోసం బాగుంటాయండి అండ్ కొంచెం చాట్ మసాలా చాట్ మసాలా కూడా కొంచెం చాలా కొంచెము మరీ ఎక్కువైతే బాగోదు సో వీటన్నిటిని మంచి మిక్స్ ఇద్దాము ఎందుకంటే ఇది దాని మీద వేస్తే కొన్నిటికి ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి అంటుకొని బాగోదు అనమాట సో ఇక్కడ వీటన్నిటిని చక్కగా బ్లెండ్ చేసుకొని చక్కగా కలుపుకున్నాం అనుకోండి సో ఈ మిశ్రమం వాటి మీద అతుక్కుంటే బాగుంటుంది అంటుకుంటే
सो नेनु उप्पु कारं जीरा पोड़ी चाट मसाला ड्राई मैंगो पौडर इंका गार्लिक पौडर वेसानु सो इप्पुडु दीनी पौडर नी दीन मीद स्प्रिंकल चेसुकुंटा इप्पुडु एंटंटे अन्नी कलिसिन पौडर कदा इदी मसाला सो ईजीगा अंटुकुंटुंदी वाव ड्राई मैंगो पौडर मंची फ्लेवर वस्तुंदी इला अन्नितिनी ओकसारी चक्कगा कलिपेसुकुंदाम అన్నిటికీ కోట్ అయ్యేలాగా ఒకసారి ఇలా కూడా అనుకుంటే కిందంతా వాటికి అంటుకుంటుంది పౌడర్ చూసారా చక్కగా వీటన్నిటికీ ఇప్పుడు మసాలా అంటింది లాస్ట్ ఫైనల్ టచ్ కొంచెం మనము నింబు స్ప్రింకిల్ చేసుకుందాము ఆప్షనల్ అండి ఇది కూడా మీకు తినేదాని టేస్ట్ని బట్టి నిమ్మకాయ యాడ్ చేసుకోవచ్చు లేదంటే యాడ్ చేసుకోకపోవచ్చు సో నేను వెరీ లైట్ గా నిమ్మకాయ కూడా పిండుతున్నాను వావ్ सो रेडी अयिपोयिंदी मन क्रिस्पी मसाला कॉर्न सो टेस्ट चूसी चेप्तानु सो इदंडी इवाल्टि मन वेरी वेरी रेसीपी अदि कूडा कॉर्न तोटि मसाला कॉर्न चाला बागुंदी नेनु अयिते टेस्ट चूसी चेप्तानु सो मनकि ईजीगा क्यारीलो पट्टुकोडानिकि बागुंटुंदी बा सो यम्मी अंडि चाला पुल्लगा ड्राई मैंगो चाट मसाला उप कम अभी चाल बनाई अद्रिपोई निजा ट्रई चेयर सूपर्पी तक ट्रई ची अंडियो नस्ते लाइक शेयर ना सब्सक्राइब थैंक यू।